గ్రేటర్ లో ఫ్లెక్సీ వార్ నడుస్తుంది. చేసిన అభివృద్ధిని వివరిస్తూ టీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. నగరంలో ప్రభుత్వ ఆస్తులు, పబ్లిక్ టాయిలెట్స్ పై టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను చించివేయాలంటూ పార్టీ శ్రేణులకు పండి సంజయ్ పిలుపునివ్వడం కలకలం రేపుతుంది. ఇప్పటికే టీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల యుద్దం నడుస్తుండగా తాజాగా ఇది ఫ్లెక్సీల వరకు వెళ్లింది. గ్రేటర్ లో ప్రచారం నిర్వహించుకునే, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునే హక్కు అన్ని పార్టీలకు ఉందని, టెండర్లు పిలవకుండా టీఆర్ఎస్ నాయకులు చేస్తుందంటూ అరవింద్ మండిపడ్డారు. నువ్వు మంత్రివి, నువ్వు గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తున్నావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తున్నావు. పిల్లర్లు, స్పెషల్లీ పబ్లిక్ టాయిలెట్లు, బస్ స్టాండ్లు, ఇంకా పబ్లిక్ టాయిలెట్ పనిచేయదు కానీ మీద మాత్రం బొమ్మ పెడుతున్నావు. నువ్వు ఇవాళ నోటిఫికేషన్ తెస్తున్నావు, ముందే ఏజెన్సీలతో మాట్లాడుకుంటున్నావు, తెల్లారి బొమ్మలు తీసుకొని పెట్టేస్తున్నావు. ఎవడయ్యా సొత్తు అనుకుంటున్నావు? ఏం రేటుకి ఇచ్చినావు? వాడు ఏజెన్సీ ఎందుకు టెండర్లు కాల్ ఫర్ చేయలేదు? 2 గంటలు టైం ఇస్తే టెండర్ కాల్ ఫర్ చేసి అన్ని పార్టీలకి నువ్వు ఇచ్చిన దానికంటే 10 ఇంతలు ఎక్కిస్తాం. అర్థమైందా? నువ్వు జిహెచ్ఎంసీకి, ఇది పొలిటికల్ పార్టీలకు సంబంధించింది, ఎలక్షన్లకు సంబంధించింది, నీకంటే 10 రేట్లు ఎక్కువ ఇచ్చి తీసుకుంటుంటే మేము. నువ్వు లోపల లోపల మాట్లాడుకొని ఓవర్ నైటు చేసేసుకొని పొద్దున్న లేవంగానే నింపేస్తే ఎడికెళ్ళి నడుస్తుంది అనుకుంటున్నావు? మేము 10 ఇంతలు ఎక్కువస్తుంటే జిహెచ్ఎంసీకి ఆమదాని ఎక్కువ వస్తుండే. ఎంత ఏజెన్సీకి ఇస్తేంది? ప్రాపర్టీ గవర్నమెంట్ది, అది ట్రాన్స్పరెన్సీ ఉండాలా? అర్థమైందా? మొత్తం కార్యకర్తలు ఎక్కడ ఉన్నా కూడా గవర్నమెంట్ సొత్తు మీద ఎక్కడా కూడా బొమ్మలు ఉన్నాయని